ओके नॉर्मल स्लोप एमो एम डैश विच इज इक्वल टू माइनस वन बाय एम टैंजेंट स्लोप एमो एम फॉर ए कर्व इट इज डिफाइंड एज डी वाई बाय डी एक्स एट अ पर्टिकुलर पॉइंट पी डिफरेंट पॉइंट्स ऑफ ए कर्व हैज डिफरेंट टैंजेंट स्लोप्स और यू कैन आल्सो कॉल देम एज अ स्लोप्स सिंपली स्लोप और particularly its full name is tangent slope. Now equation of tangent defined as y minus y1 is equal to m into x minus x1 y minus y1 is equal to m into x minus x1. This is called equation of tangent. This is called equation of tangent. Fine. Next, equation of normal. Equation of normal. The meaning entante. ఈ పర్పెండిక్యులర్ స్లోప్ వాడాలి దట్ మీన్స్ ఎం బదులు ఎంత రాసుకోవాలి మీరు ఎం డాష్ రాసుకోవాలి సేమ్ అదర్ థింగ్స్ అన్ని యాజ్ యూజువల్గా ఉంటాయి వై మైనస్ వై వన్ ఈక్వల్ టు ఎం డాష్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్ యాక్చువల్లీ వీఆర్ ఆల్ నో దట్ ఎం డాష్ మీన్స్ మైనస్ వన్ బై ఎం ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ నౌ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ for the same curve at a particular point is equal to y minus y1 equal to minus 1 by m into x minus x1. So now the question arises, what is a normal? A normal is a line which is perpendicular to a given line, especially it should be a tangent. And the normal is also drawn at the same point for the curve where it is a tangent for that curve. That means student explain chestanu ikkada em antam ante normal ni malli nenu okka sari axis teeskuntanu mana quadrant axis okka sari teeskuntanu inko sari curve ni redefine chestanu same indatlaage define chestanu x axis y axis okay enough and mana curve mr curve okay because y equal to f of x anukundam and e particular point ni let us suppose it should be p and mr tangent rajata ila tangent undu anukundam p degra idi tangent okay so now what is a normal normal ante ee normal anedi em chestundante ide p gunda pass avali ఎక్కడైతే కర్వ్ కి టాంజెంట్ అవుతుందో అక్కడే మనం డ్రా చేయాలి ద నార్మల్ ఇక్కడ నేమ్స్ మెన్షన్ చేస్తాను ఆల్రెడీ ఇది మీకు తెలిసే ఉంటుంది దిస్ ఈస్ టాంజెంట్ అండ్ దిస్ ఈస్ నార్మల్ అండ్ టాంజెంట్ టాంజెంట్ కర్వ్ని టచ్ చేస్తుంది ఇది మనకి తెలిసిందే నార్మల్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఈ టాంజెంట్ ఎక్కడైతే ఈ టాంజెంట్ టచ్ చేస్తుందో దాని గుండానే పాస్ అవుతుంది నార్మల్ అండ్ ఇట్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద గివెన్ టాంజెంట్ ఖచ్చితంగా పర్పెండిక్యులర్గా ఉంటుంది పర్పెండిక్యులర్ గా ఉంటూ అదే పాయింట్ గుండా పాస్ అవుతుంది అంటే ఏంటి ఇక్కడ టాంజెంట్ నార్మల్ రెండు కూడా పర్పెండిక్యులర్ లైన్స్ బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ పి విచ్ ఇస్ ఆల్సో ఏ కామన్ పాయింట్ విత్ ద కర్వ్ ఓకే అండ్ దట్ మీన్స్ ఇన్ అదర్ వర్డ్స్ దిస్ టాంజెంట్ అండ్ నార్మల్ డ్రాన్ ఎట్ గివెన్ పాయింట్ పి ఆఫ్ ఎ కర్వ్ అండర్స్టాండ్ ఈ టాంజెంట్ కి
నార్మల్ కి డిఫరెన్స్ ఏంటండి అంటే పర్పెండిక్యులర్ లైన్ కి నార్మల్ కి డిఫరెన్స్ ఏంటండి అంటే ఈ సపోజ్ ఇవన్నీ కూడా పర్పెండిక్యులర్ లైన్స్ అండి పర్పెండిక్యులర్ లైన్స్ బట్ ఇది ఉంది చూసారా ఇది ఇది మాత్రం నార్మల్ బికాజ్ ఇది కూడా పర్పెండిక్యులర్ గానే ఉంటుంది బట్ ఇదేమో టాంజెంట్ హారిజంటల్ గా ఉన్నది టాంజెంట్ వెర్టికల్ గా ఉన్నది పర్పెండిక్యులర్ లైన్ పర్టిక్యులర్ పాయింట్ గుండా పాస్ అయ్యే పర్పెండిక్యులర్ లైన్ ఇస్ కాల్డ్ నార్మల్ అండర్స్టాండ్ నెక్స్ట్ ఇఫ్ టూ టాంజెంట్స్ అంటే ఇక్కడ కర్వ్స్ మధ్య యాంగిల్ ని డిఫైన్ చేయమని అడుగుతారు ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ దీని మీద సెట్ అయ్యి పర్పెండిక్యులర్ లైన్స్ లో నార్మల్ టాంజెంట్స్ అవుతాయి పర్పెండిక్యులర్ పర్పెండిక్యులర్ లైన్స్ నార్మల్ టాంజెంట్స్ లా ఉండవా సార్ ఆహా పర్పెండిక్యులర్ నార్మల్ కూడా పర్పెండిక్యులర్ లైనే కాకపోతే ఒక పర్టిక్యులర్ పాయింట్ గుండా పాస్ అయ్యే పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ నార్మల్ పర్పెండిక్యులర్ లైన్ నార్మల్ కూడా ఓకే కాకపోతే ఒక స్పెషల్ పాయింట్ గుండా అదే పాయింట్ గుండా పాస్ అవటం వల్ల దానికి కొద్దిగా కన్సిడర్ చేసి కాస్త నేమ్ మార్చి పెట్టారు నార్మల్ అని అంతే అంతేనా నీ డౌట్ అదేనా ఓకే ఇప్పుడు టూ కర్వ్స్ ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ మీకు దీనిలో సెట్ అవుతుంది టాంజెంట్ ఈక్వేషన్ చెప్పండి నార్మల్ ఈక్వేషన్ చెప్పండి ఇట్లా సెట్ అవుతుంది ఇంకొక క్వశ్చన్ యాంగిల్ పైన సెట్ అవటం జరుగుతుంది యాంగిల్ యాంగిల్ కి ఫార్ములా ఏం చెప్తానంటే నేను థీటా బీద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అయితే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎమ్ వన్ మైనస్ ఎమ్ టూ బై వన్ ప్లస్ ఎమ్ వన్ ఎమ్ టూ ఎమ్ వన్ మైనస్ ఎమ్ టూ బై వన్ ప్లస్ ఎమ్ వన్ ఎమ్ టూ మోడ్లెస్ కంప్లీట్ గా ఉండాలి ఫ్రాక్షన్ ఎంటైర్ ఫ్రాక్షన్ కి మోడ్లెస్ ఉండాలి ఇక్కడ ఎమ్ వన్ ఏంటి ఎమ్ టూ ఏంటి అని చెప్తున్నాను ఎమ్ వన్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఎ టాంజెంట్ ఫర్ y is equal to f1 of x the first curve అనుకోండి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫస్ట్ కర్వ్ ని డెరివేటివ్ చేసి పాయింట్ రాస్తే ఏదైతే వాల్యూ వస్తుందో దట్ ఈస్ m1 ఓకే సెకండ్ m2 అంటే సెకండ్ కర్వ్ మనకి టూ కర్వ్స్ ఇస్తారండి ప్రాబ్లం లో క్వశ్చన్ లో ఆ టూ కర్వ్స్ ని మనం ఏం చేయాలండి డిఫరెన్షియేట్ చేయాలి ఫస్ట్ కర్వ్ ని డెరివేటివ్ చేయాలి సెకండ్ కర్వ్ ని డెరివేటివ్ చేయాలి ఒకే పాయింట్ దగ్గర యూనిక్ పాయింట్ ఒకే పాయింట్ లెట్ సపోజ్ పి అనుకుందాం పి దగ్గర మీరు ఆ డెరివేటివ్ చేసి ఆ పాయింట్ రాయగానే మీకు స్లోప్ వస్తుంది దట్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎమ్ వన్ అండ్ ఫర్ ది సెకండ్ కర్వ్ ఇట్ ఈస్ ఎమ్ టూ జియోమెట్రికల్లీ ఇట్ కెన్ బి షోన్ యాజ్ సపోజ్ అంటే ఇక్కడ సార్ టూ కర్వ్స్ మధ్య యాంగిల్ ఎట్లా డిఫైన్ చేస్తారు అనే దానికి ఆన్సర్ అన్నమాట ఇది అంటే ఇప్పుడు సపోజ్ టూ కర్వ్స్ తీసుకున్నాం అనుకోండి వాటి మధ్యలో యాంగిల్ ఎట్లుంటుంది టూ కర్వ్స్ మధ్యలో యాంగిల్ ఎట్లుంటుంది సపోజ్ టూ కర్వ్స్ నేను ఎట్లా తీసుకున్నానంటే ఒక కర్వ్నేమో ఒక సర్కిల్ కింద తీసుకున్నాను సర్కిల్ గా తీసుకున్నాను ఒక కర్వ్ని ఇంకొక కర్వ్నేమో బేసిక్ షేప్స్ ఏ షేప్ తీసుకుందాం ఇంకొక షేప్ తీసుకోవాలి మనకు కావాల్సిన ఎలిప్స్ షేప్ లేదు పారాబోలా కూడా లేదు బట్ మనం డ్రా చేద్దాం పారాబోలా ఇక్కడ టూ కర్వ్స్ మధ్యలో యాంగిల్ డిఫైన్ అవ్వాలంటే దానికి ఒక డెఫినేషన్ ఉంది ఫస్ట్ అది చెప్పేశాక లేకపోతే ఇలాగే చెప్పేసేస్తారు టైం ఎందుకు వేస్ట్ ఇప్పుడు సర్కిల్ ఒక కర్వ్ అండి మనకి నువ్వు అన్నట్లుగా ఒక పారాబోలా కర్వ్ రెండు దూరంగా ఉంటే కుదరదండి రెండు చక్కగా ఇంటర్సెక్ట్ చేసుకోవాలి ఇట్లా
ఇట్లా ఇంటర్సెక్ట్ చేసుకోవాలి, టూ కర్వ్స్ కూడా ఇంటర్సెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ పాయింట్స్ వన్ పాయింట్ అన్నా అవ్వచ్చు, మోర్ దాన్ వన్ పాయింట్ అన్నా అవ్వచ్చు, నో ప్రాబ్లం. జాగ్రత్తగానండి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేయాల్సింది మీరు. కాన్సెప్ట్ తెలియకుండా ప్రాబ్లం మీరు ఏం చేయలేరు. కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఎగ్జామినేషన్లో కూడా టూ కర్వ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నాను చూడండి, వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax అని ఇస్తాడు, ఇంకొక కర్వ్ ఏమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇస్తాడు. ఇలా ఇచ్చేసి క్వశ్చన్ ఏమంటాడంటే ఫైండ్ ద యాంగిల్, ఏమంటాడు ఫైండ్ ద యాంగిల్ అంటాడు. ఫైండ్ ద యాంగిల్ అన్నప్పుడు మీరేం చేయాలంటే మరి మీకు కాన్సెప్ట్ తెలియాలిగా. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, డెరివేటివ్ చేయాలి అనుకున్నాం. సరే చేస్తాం, బోత్ సైడ్స్ డెరివేటివ్ చక్కగా చేస్తాం, కానీ పాయింట్ ఏది మనకి లేదుగా. ఎక్కడ ఇచ్చాడు పాయింట్? పి ఎక్స్ వన్ వై వన్ ఇవ్వలేదు కదా. మనం సాల్వ్ చేసుకోవాలి. ఈ దేన్ని సాల్వ్ చేయాలి, ఇదిగోండి ఈ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax, సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ద అదర్ కర్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, సే దిస్ ఈజ్ 2. రైట్ డౌన్ లైక్ దిస్ సాల్వింగ్ 1 and 2. ఫ్రమ్ దిస్ టూ ఈక్వేషన్స్ ఆఫ్టర్ సాల్వింగ్ వీ కెన్ రీప్లేస్ వై స్క్వేర్ విత్ 4ax. దెన్ ద సెకండ్ ఈక్వేషన్ బికమ్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ వై స్క్వేర్ ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఇట్ ఈస్ 4ax. సో జస్ట్ సబ్స్టిట్యూట్ దట్ 4ax అండ్ 1. నౌ వీ హ్యావ్ ఎ కంప్లీట్ ఈక్వేషన్ యాజ్ ఎ క్వాడ్రాటిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. నౌ సాల్వింగ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫర్ ఎక్స్ వీ హ్యావ్ టూ డిఫరెంట్ వాల్యూస్. X equal to, we know that how to solve this quadratic equation. I am using the traditional method minus b plus r minus root of b square minus 4ac by 2a. Minus b stands for minus 4a, plus r minus root of 4b square, 16a square minus minus of minus plus 4ax means 4 upon 2a or whatever it is. Okay, you have two different values, like one of them is alpha and the other one is beta. Actually, these are the roots. Now, substituting x equal to alpha in the first equation, we have y values. Okay, let's suppose it is alpha dash. And substituting the value of x as beta in the first equation, we have another y value like beta dash. Now we have two different points. That means one of them is called P. P is nothing but alpha alpha dash. You have to write the x value with respect to the y value as a combined ordered pair like this. Alpha alpha dash is a P and beta beta dash is a Q. So we have two different, that means these two curves intersecting at two different points. One of them is P and the other one is Q. Now what we have to do now? As the next step, we have to differentiate both of these curves. We have to fix one point out of these two. ఈ టూ పాయింట్స్ నుంచి ఒక పాయింట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మంచి పాయింట్ని. ఏం తీసుకుంటారు, పి తీసుకుంటారా క్యూ తీసుకుంటారా? పి తీసుకుంటారా, పి బాగుందా. ఓకే, పి సెలెక్ట్ చేసాం అనుకుందాం. పి తీసుకున్నాను నేను కూడా. తీసుకుని నేను ఏం చేస్తున్నానంటే పి దగ్గర నేను డెరివేటివ్ చేసి ఒక స్లోప్ కనిపెట్టాను. పి దగ్గర నేను డెరివేటివ్ చేసి ఒక స్లోప్ కనిపెట్టాను. స్లోప్ అంటే ఏంటండి, ఏ స్లోప్? స్లోప్ అంటే వాట్ ఈస్ మీన్స్ ఫర్ స్లోప్? నథింగ్ బట్ టాంజెంట్ స్లోప్. టాంజెంట్, ఎస్. స్లోప్ అన్న టాంజెంట్ స్లోప్ అన్న ఒకటేనండి. M1 నేను లైన్ లాగా చూపిస్తున్నాను. యాక్చువల్లీ లైన్ లాగా చూపిస్తున్నాను, అలా ఒక టాంజెంట్ ఉంది అని చూపిస్తున్నాను. దేనికి అది టాంజెంట్? రెడ్ కర్వ్కి టాంజెంట్ అది పి దగ్గర. ఓకే, అలాగే మళ్ళీ నేను అగైన్ ఏం చేస్తున్నానంటే ఇంకొక టాంజెంట్ డ్రా చేస్తున్నాను. ఎక్కడ? దేనికి? సర్కిల్ కి డ్రా చేస్తున్నాను. ఇట్లా పి దగ్గర సర్కిల్ కి డ్రా చేశాను. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని తీటా అని చెప్పేసి, ఇదిగోండి ఈ ఫార్ములా యూజ్ చేసేస్తాను. ఈ ఫార్ములా టాన్ తీటా ఫార్ములా. అప్పుడు ఏమొస్తుంది మనకి? టూ కర్వ్స్, ఒక సర్కిల్ ఒక పారాబోలా మధ్య ఉన్నటువంటి యాంగిల్ మనం డిఫైన్ చేయగలుగుతాం విత్ ద యూజింగ్ ఫార్ములా
tan theta equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2. Curves madhya angle vastundi anamata. Idi oka question ga mimmalni adugutaru. Question kuda same ilage istarandi, ide pattern lo istaru. Ikkada chustunnaru kada meeru. Ide pattern lo question untundi, solving cheyali meeru, points kanukovali. Either p or q, next step em cheyalante derivative cheyali. First pq lo edo okati select chesukondi, derivative cheyandi. డెరివేటివ్ చేసేస్తే ఫస్ట్ కరెంట్ డెరివేటివ్ చేయాలి, ఎం వన్ వస్తుంది, పి రాయాలి. పి రాస్తే ఎం వన్ వస్తుంది. సెకండ్ కరెంట్ డెరివేటివ్ చేయాలి, పి పాయింట్ రాయాలి, సేమ్ పాయింట్ రాయాలి, క్యూ ఎం టూ వస్తుంది. ఎం వన్ ఎం టూ వచ్చాక యూజ్ దిస్ ఫార్ములా టు గెట్ ద వాల్యూ ఆఫ్ థీటా. దట్స్ ఆల్. ఈ టూ క్వశ్చన్సే ఉంటాయండి మీకు టాంజెంట్ నార్మల్స్లో. ఈ టూ ప్యాటర్న్స్లోనే క్వశ్చన్ అనేది మీకు సెట్ అవ్వటం జరుగుతుంది. ఓకే, క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి, ఒక సాల్వ్ చేద్దాం సరదాగా. అది పారాబోలా, స్టాండర్డ్ ఫామ్. అది ఇదేమో యూనిట్ సర్కిల్, రేడియస్ వన్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే యూనిట్ సర్కిల్ అంటారు. మీకు ఒక క్వశ్చన్ కూడా ఉన్నట్టుంది, ఒక నిమిషం. బుల్లెట్ లో ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటా, చూడమ్మా ఒకసారి. ఆ క్వశ్చన్స్ చెప్పు, సాల్వ్ చేద్దాం. పర్లేదు, ఏ క్వశ్చన్ అయినా చెప్పేసి సాల్వ్ చేసేద్దాం. ఇస్ ద టాంజెంట్ ఒక 1 మినిట్. ఇఫ్ ద టాంజెంట్ అట్ ఎ పాయింట్ ఆన్ ద కర్వ్ x పవర్ 2 బై 3 x power 2 by 3 plus y power 2 by 3 2 by 3 equal to a power, 2, a by power 2 by 3 intersects at a comma b. Yes sir. Then show that ab is a length constant. Of ab. Yes sir. Ab is constant. ఇంకెక్కడ రాదు మళ్ళీ మీకు, ఇది ఇక్కడే వస్తుంది, ఇంకో చోట రాదు. మీకు క్యూబ్ అనేది ఉంది చూసారా, క్వశ్చన్ ఏంటంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా కాస్ స్క్వేర్ డెల్టా ఈక్వల్ 4/3. ఆ క్వశ్చన్ మీకు డిసిస్ డిఆర్స్ అని ఉంటుంది, ఆ డిసిస్ డిఆర్స్ దగ్గర వస్తుంది, వెక్టార్స్ లో కూడా వస్తుంది, రెండు ప్లేసెస్ లో వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎట్లా చేయాలో చెప్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇలా ఇచ్చినప్పుడు గివెన్ కర్వ్ అని రాయండి, గివెన్ కర్వ్ ఎక్స్ పవర్ 2/3 ప్లస్ వై పవర్ 2/3 ఈక్వల్ టు ఏ పవర్ 2/3. Let us suppose the parametric equations for this curve as x is equal to a cos cube theta, a cos cube theta comma y is equal to a sin cube theta. Parametric forms lo teeskunnanu. Manaki etla telustundandi parametric form ante, ante entante prati danni kuda inkoka particle ga manam vedagottachu anamata. టూ డిఫరెంట్ పార్టికల్స్ గా విడగొట్టచ్చు అనమాట. అట్లాగే ఈ ఈక్వేషన్ లో కూడా, ఇప్పుడు సపోజ్ ఇది సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మీరు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా ఏమొస్తుందంటే మీకు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారనుకో, ఇక్కడ ఇక్కడ ఈ వాల్యూస్ ని ఎక్స్ ఈక్వల్ టు దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేస్తుంది, రైట్ హ్యాండెడ్ సైడ్ వాల్యూ వచ్చేస్తుంది మీకు. ఒక మైండ్ తో ట్రై చేయండి ఒకసారి, ఎక్స్ బదులు ఏ కాస్ క్యూబ్ థీటా రాయగానే మీకు ఆన్సర్ రిజల్ట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ షో అప్ అవుతుంది. ఓకే, సో ఇలా తీసుకున్నాం అంటే మీకు వచ్చే డౌట్ ఏంటి సార్, డైరెక్ట్ గా డెరివేటివ్ చేస్తే అవ్వదా? డైరెక్ట్ డెరివేటివ్ చేసినా వస్తుంది, నో ప్రాబ్లం. మీకు టూ మెథడ్స్ లో ఈ క్వశ్చన్ చేసి చూపిస్తాను, మీకు ఏది అయితే ఇష్టం అవుతుందో దానిలో ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్స్ డాష్ చేస్తున్నాను, ఎక్స్ డాష్
x dash ante ardham entante dx by d theta meer ela rasina paraledu em kaadu so a is a coefficient as is rastamo and ikkada em undu maniki cos cube theta ki derivative raayamantunnaru cos cube theta ki derivative em vastundante 3 cos square theta ani vastundi derivative formulas idea unnai kada what is the derivative of cos theta minus sin theta next manam atla raaskovali minus sin theta okay so x dash vachestundi next y dash kuda calculation cheddam y dash is nothing but dy by d theta so a is a coefficient so write it as it is and sin cube theta it is look like in the format of x power n anukondi dinni endukante x power n means ikkada x power n okkaru observe cheyandi ikkada x anedi emo variable andi base lo unna value variable power lo unna value entante power lo em undandi maniki constant undi ikkada kuda alage unna chudandi power lo constant undi base lo sin theta which is a variable kabatti x power n format antunnanu so the derivative become n into x power n minus 1 for x power n and for sin cube theta it should be 3 into sin square theta but actually it is not a like an x so it should be sin theta so its derivative according to chain rule so, derivative of sin theta is cos theta so write it as a beside value so x dash y dash vachesin tarvata now find out slope m is equal to dy by dx so dy by dx it's nothing but y dash by x dash dy by dx means y dash by x dash m equal to dy by dx equal to y dash by x dash y dash means 3a sin square theta into cos theta whole divided by ee minus ni itla munduku pettesedam minus 3a cos square theta into sin theta so cancellation emothe chudandi ikkada numerator lo denominator lo rendittlo kuda 3a cancel ayipothundi and oka sin square theta oka cos square theta kuda cancel ayipothundi final ga we have minus sin theta by cos theta final ga vachina value minus sin theta by cos theta ikkada question em adugutundi for asking for tangent so using the formula we can create a tangent write down equation of tangent y minus y1 equal to m into x minus x1 యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ అంటే ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ మీరు కన్సిడర్ చేసేయచ్చు ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ నే మీరు ఎక్స్ వన్ వై వన్ గా తీసుకోవచ్చు ఎక్కడ ఉన్నాయండి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఇదిగోండి చూడండి ఇక్కడ ఉన్నాయి ఇవి పారామెట్రిక్ ఈక్వేషన్స్ వీటిని నేనేమని పిలుస్తున్నాను ఈ ఎక్స్ వన్ వై వన్ బదులు నోట్ చేసేయండి పర్లేదు అని చెప్తున్నాను ఎక్స్ వన్ వై వన్ బదులు ఏం రాయాలి మీరు పారామెట్రిక్ ఈక్వేషన్స్ రాయాలి ఓకే సో y minus y1 means a cos cube theta equal to y1 badalu a cos cube theta rasanu m ante slope minus sin theta by cos theta into x minus x1 badalu a cos cube theta parametric equation teeskovali a cos cube theta అర్థమైందా ఇప్పుడు కొంచెం విచిత్రంగా చేయాల్సిన సిచ్యువేషన్ ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి ఫర్దర్ ఏదొచ్చినా ఇలాగే చేస్తుంటారు ఇక్కడ ఈ టాంజెంట్ నార్మల్ ఈ సైన్ థీటాని ఈక్వాలిటీ అవతలకి మూవ్ చేయండి సో వై మైనస్ ఏ కాస్ క్యూబ్ థీటా బై సైన్ థీటా ఆ మైనస్ని కానీ ఇంకేం కానీ తీసుకురావద్దు ఎందుకండి ఇలాగా మామూలుగా చేసుకుంటే రాదా అంటే మామూలుగా చేసుకున్నా వస్తుంది ఎందుకు రాదు బ్రహ్మాండంగా వస్తుంది కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది
వాడిచ్చే మనకి 7 మార్క్స్, దానికోసం మనం ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేయాలి? అందుకోసం కొద్దిగా లాజికల్గా ప్రొసీడ్ అయితే మనకి టైము సేవ్ అవుతుంది, మనకి బుక్లెట్ కూడా తక్కువ స్పేస్లో 7 మార్క్స్ మనం గెయిన్ చేయగలుగుతాం. ఆ రీజన్ తోటే మనం ఇట్లాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటాం. రిమైనింగ్ పార్ట్ ఇక్కడ వదిలేసేయండి. మైనస్ వన్ బై చెప్పమ్మా. వై వన్ ఏసైన్ చెప్తా సార్? వై వన్ అవునవును కరెక్ట్. వై వన్ ఏ సైన్ క్యూబ్ థీట, నేనేం రాశాను, కాస్ క్యూబ్ రాశానా? రెండు అదే రాశాను, సారీ అమ్మా, ఒక నిమిషం మారుస్తాను. ఓకే ఓకే, సైన్ క్యూబ్ థీట. ఇప్పుడు సపరేట్ చేసేసేయండి. సపరేట్ చేస్తే వై అపాన్ సైన్ థీటా మైనస్ ఏ సైన్ క్యూబ్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా ఈక్వల్ టు మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ బై కాస్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ కాస్ క్యూబ్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా. ఇక్కడ మనకి క్యాన్సిలేషన్స్ ఏమేమి ఉంటాయో చూడండి. క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ టర్మ్ వై టర్మ్ ఒకే సైడ్ తీసుకురావాలి. ఓకే, ఎక్స్ టర్మ్ ఒక వై టర్మ్ ఒకే సైడ్ తీసుకొస్తున్నాను. ఎక్స్ బై కాస్ థీటా ప్లస్ వై బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్రెడీ ఉన్న టర్మ్స్లో ఏం మిగిలింది మనకి, ఏ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ సైన్ స్క్వేర్ థీటా. సో ఏ కామన్ తీసుకుంటే కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా 1 అయిపోతుంది. అంటే ఎక్స్ బై కాస్ థీటా ప్లస్ వై బై సైన్ థీటా ఈక్వల్ టు ఏ. ఇంటర్సెక్ట్ ఫామ్లో తీసుకురావాలంటే ఏతో డివైడ్ చేసుకోవాలి, అప్పుడేమొస్తుంది ఎక్స్ బై ఏ కాస్ థీటా ప్లస్ వై బై ఏ సైన్ థీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ రాస్తున్నాను అంటే క్వశ్చన్లో మనకి ఇట్లా చెప్పాడు అనమాట, ఏబి అని చెప్పారు. అందుకని ఏ కాస్ థీటా కామా 0, వై ఇంటర్సెప్ట్ ఏమో బి 0 కామా ఏ సైన్ థీటా. ఏబి ఈజ్ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయబోతున్నాం మనం. సో ఏబి పాయింట్స్ వచ్చాక ఇది రైట్ అని తెలిసే ఇట్లాగా ఇంటర్సెప్ట్స్ ఫస్ట్ ఇయర్లో నేర్పిస్తారు ఇట్లాగా క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అని. అంటే సపోజ్ ఇట్లా ఒక ఇంటర్ ఇట్లా లైన్ ఉందనుకోండి, ఇట్లా లైన్ తీసుకుంటే ఇట్లా ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా మనకి. ఇంటర్సెక్ట్ చేసినప్పుడు దీన్ని ఏ అంటారు, దీన్ని బి అంటారు. ఇప్పుడు ఈ లైన్లో ఏ ఎంత అంటే ఇది ఏ అనమాట, ఏ కాస్ థీటా కామా 0, ఇదేమో బి. ఈ బి పాయింట్ వై యాక్సిస్ మీద ఉంటుంది, 0 కామా ఏ సైన్ థీటా. ఏబి అనేది కాన్స్టెంట్ అని చూపించబోతున్నాం. ఓకే, ఏబి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఏ కాస్ థీటా మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఏ సైన్ థీటా హోల్ స్క్వేర్. అంటే ఏమొస్తుంది మనకి ఆన్సరు, ఏ స్క్వేర్ కామన్ తీసేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అండర్ స్క్వేర్ రూట్, అదేమో 1 అయిపోయిందమ్మా. మోడ్యులస్ ఏ స్క్వేర్ అంటే మోడ్ ఏ వచ్చింది, విచ్ ఈస్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి ఏం రాస్తాం, హెన్స్ ప్రూవ్డ్ అమ్మా, లాస్ట్ లో హెన్స్ ప్రూవ్డ్ అండి. క్వశ్చన్ అర్థమైందా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. మనం ఏ కాస్ క్యూబ్ థీటా ఏ సైన్ క్యూబ్ థీటా అని వై వన్ ఎక్స్ వన్ అంటే అది గ్రాఫ్ లో చూపించచ్చా సార్? దాన్ని గ్రాఫ్ లో ఏ కాస్ క్యూబ్ థీటా ఏ సైన్ క్యూబ్ థీటా అని చూపించచ్చా సార్? ఆ చూపించచ్చుగా. ఇప్పుడు కాస్ క్యూబ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎక్స్ బై ఏ. కాస్ థీటా ఎంత అవుతుంది, ఎక్స్ బై ఏ హోల్ పవర్ 1/3. గ్రాఫ్ లో ఏ కాస్ క్యూబ్ థీటా ఏ సైన్ క్యూబ్ థీటాని కంబైన్ చేయమంటావా, అదే నన్ను అడుగుతుంది. నేను కంబైన్ చేస్తాను, ఒక్కసారి చేస్తాను.
ట్రై చేస్తా అవుతుందో లేదో. టెక్నాలజీ సహకరించాలిగా సార్. ఈ క్వశ్చన్ అసలు ఏం కనుక్కోమన్నారు సార్? టాంజెంట్.